మాట్లాడొచ్చా? సైలెన్సింగ్. మీ అందరికీ తెలిసింది, ఈ ప్రభుత్వం గాంధీజీ గారు కలిగన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని, తర్వాత మన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 73-74 అమెండ్మెంట్స్ ద్వారా తెచ్చినటువంటి ఈ లోకల్ గవర్నమెంట్స్ని ఎంపవర్ చేయటం, అంటే ప్రజల వద్దకు పాలన తీసుకువెళ్ళాలనే దాన్ని నిజం చేయాలని, దానికి పర్మనెంట్గా గ్రామస్థాయిలో సచివాలయాలు ఏర్పాటు చేయాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవటం, దాని మేనిఫెస్టోలో పెట్టి గవర్నమెంట్ రాగానే దాన్ని వెంటనే అమలు చేయాలి అని చెప్పి తీర్మానం చేసి ముందుకు తీసుకువెళ్ళటం మీ అందరికి కూడా తెలిసిందే. దానిలో భాగంగా ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వంలో పర్మనెంట్గా గవర్నమెంట్ ఉద్యోగాలు శాంక్షన్ చేయటం, క్రియేట్ చేయటం, ఈ 134,000 ఉద్యోగాలు అయితే ఇప్పుడు గిరిజాశంకర్ గారు వారు డీటెయిల్స్ ఇస్తారు, ఇవన్నీ కూడా మన కొత్త ఉద్యోగాలు, పాతవి కాదు. పాతవి ఖాళీలు నింపటం అది వేరు, కొత్తగా ఉద్యోగాలు ఇంత పెద్ద ఎత్తున క్రియేట్ చేసి ఒక రికార్డ్ టైంలో ఎక్కడా కూడా కంప్లైంట్ లేని విధంగా అద్భుతంగా ఇంత పెద్ద ఎత్తున 22 లక్షల మందికి, దాదాపు 20 లక్షల మంది, క్లోజ్ టు 20 లాక్స్ ఎగ్జామ్ రాయటం జరిగింది. ఇవన్నీ కూడా హిక్అప్స్ లేకుండా చక్కగా ఆర్గనైజ్ చేసి పారదర్శకంగా చేయటం అనేది మనం అందరం ఫస్ట్ టైం చూసాం, ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేయటం. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఎప్పుడూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేయటం జరగలేదు. కనీసం సంవత్సరానికి 1000 ఖాళీలు కూడా నింపిన దాఖలాలు లేవు. గత 20 సంవత్సరాలు చూస్తే కొత్తగా ఉద్యోగాలు క్రియేట్ చేయటం వేరు, 20,000 ఉద్యోగాలు క్రియేట్ చేయలేదు. పర్మనెంట్ ఉద్యోగాలు కాంట్రాక్ట్ మీద చేసి ఉండొచ్చు. అటువంటిది 3 నెలల్లో ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు క్రియేట్ చేయటం, వాటిని అందరూ హర్షించే విధంగా కంప్లైంట్ ఎక్కడా లేకుండా నింపటం అనేది ఒక విధంగా ఒక అద్భుతం. దాన్ని సాకారం చేసింది ఎవరు అంటే ఇక్కడ ఉన్నటువంటి టీం, ఇటు ద్వివేది గారి ఆధ్వర్యంలో, అట్లానే శ్యామలరావు గారు లేరు, వారి దగ్గర ముఖ్యంగా యాక్టివ్ రోల్ తీసుకుని గిరిజాశంకర్ గారు, విజయ్ కుమార్ గారు చేయగలిగారు. అది చేయటానికి కారణం ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఫ్రీడమ్, స్వేచ్ఛ, నాన్ ఇంటర్ఫీరెన్స్, ఎక్కడ ఎవరు కూడా ఈ ప్రాసెస్లో ఇంటర్ఫియర్ కాకూడదు అని చెప్పి వారు తీసుకున్న నిర్ణయం, వారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్. సో బ్యూరోక్రాట్స్ కూడా ఇంటర్ఫీరెన్స్ లేకపోతే, ఎవరు ఒత్తిళ్ళు తీసుకురాకపోతే ఎంత చక్కగా పనిచేయగలరు అనేదానికి ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి ఉదాహరణ అన్నమాట. సో దానికోసం అని చెప్పి ఈరోజు, అంటే ఇట్స్ సైలెంట్ రెవల్యూషన్ దట్ వీ బ్రాట్ అబౌట్ ఇన్ ప్రొవైడింగ్ పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ 1,34,000 పీపుల్. సో దాన్ని ఏ విధంగా చేశారు అనేది చెప్పడం కోసం అని చెప్పి ఈరోజు మీ ముందుకు రావటం జరిగింది. ఈ ప్రాసెస్ అంతా ఎట్లా జరిగింది, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకున్నారు, ఎంత సిస్టమేటిక్గా ఎంతమందిని మొబిలైజ్ చేసి ఆర్గనైజ్ చేశారు అనేది ఇప్పుడు గిరిజాశంకర్ గారు, విజయ్ కుమార్ గారు చెప్తారు ముందు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ప్రజల గుమ్మ ముందే ప్రభుత్వ సేవలు అందించాలి, నవరత్నాల ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలందరికీ చేరేటట్టుగా చూడాలి అనే కాన్సెప్ట్ తోటి దానికి అనుగుణంగా వాలంటీర్ల వ్యవస్థ, విలేజ్ సెక్రటేరియట్, గ్రామ సచివాలయం వ్యవస్థని ప్రభుత్వం తీసుకొచ్చింది. సో ఇందులో భాగంగా వాలంటీర్స్ని ఇప్పటికే ఆల్రెడీ సెలెక్ట్ చేసి వారి యొక్క పనులు స్టార్ట్ చేస్తున్నారు. ఆగస్ట్ 15 నుంచి వారు పనిచేస్తున్నారు. ఇప్పుడు గ్రామ సచివాలయానికి సంబంధించి ప్రతి గ్రామ సచివాలయంలో సుమారు 10 నుంచి 11 మంది అక్కడ అవసరం రీత్యా వివిధ లైన్ డిపార్ట్మెంట్స్ యొక్క ఒక ఫంక్షనరీ, అక్కడ పెర్మనెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అక్కడ ఉండి
ప్రభుత్వ సేవలు ప్రజలకి చేరువలో ప్రభుత్వ సేవలు ప్రజల గుమ్మం ముందు వారికి అందించేటట్టుగా చూడడం కోసమని చేసే ప్రక్రియలో 126,728 జాబ్స్ అంటే ఇందులో ఇంకొక 8,000 జాబ్స్ మనం డిస్కమ్స్ ద్వారా చేస్తున్నాం ఈపీడీసీఎల్ ఎస్పీడీఎస్ల ద్వారా సో అవి కూడా కలుపుకుంటే 135,000 అవుతాయి సో ఇందులో ఉన్న 126,728 జాబ్స్కి సంబంధించి 26 జూలై నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి 19 జూలై GO 110 ద్వారా వీటి యొక్క వివరాలన్నీ పొందుపరుస్తూ జీవో ఇవ్వడం జరిగింది 26 జూలై నోటిఫికేషన్ ఇచ్చున్నాము సో 26-27 నుంచి అప్లికేషన్స్ తీసుకుని 10వ తారీఖు ఆగస్టు వరకు అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది ఒకరోజు గోదావరి జిల్లాలో అప్పుడు హెవీ ఇన్ఫ్లోస్ ఉండడం వల్ల కొన్ని గ్రామాలకు ఇబ్బంది కలిగినందువల్ల 11 ఆగస్టు కూడా అప్లికేషన్స్ తీసుకున్నాము 11 ఆగస్టు నాటికి సుమారు 21,69,000 అప్లికేషన్స్ మనకు వచ్చాయి 21.69 lakh అప్లికేషన్స్ వచ్చాయి సో ఈ అప్లికేషన్స్ అన్నింటినీ వారు ఎక్కడెక్కడ ఎగ్జామ్ రాస్తారు వారి యొక్క ఆప్షన్స్కి అనుగుణంగా ఎగ్జామినేషన్ సెంటర్స్ సెలెక్ట్ చేయడం జరిగింది ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ 5,314 ఎగ్జామినేషన్ సెంటర్స్ సెలెక్ట్ చేసి వాటి దగ్గర ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది ఈ ఎగ్జామినేషన్స్ మనం సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 8 వరకు 6 డేస్ మధ్యలో 2nd సెప్టెంబర్ అండ్ 5th సెప్టెంబర్ 2 రోజులు ఎగ్జామ్స్ జరగలేదు సో 6 రోజులు మనం 14 ఎగ్జామ్స్ మనం కండక్ట్ చేస్తున్నాం సో ఈ 14 ఎగ్జామ్స్ 19 డిఫరెంట్ రకాల జాబ్స్ కోసం అని చెప్పి ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది సో ఈ 21,69,000 మందిలో మనకి 19,49,000 మంది ఆల్రెడీ ఎపీర్ అయి ఉన్నారు సో ఆల్మోస్ట్ దిస్ ఈస్ వెరీ హై టర్న్అవుట్ ఇన్ ద ఎగ్జామినేషన్స్ సో ఇట్ ఈస్ 88.38% ఎగ్జామ్ ఈ యొక్క వివరాలన్నీ మీకు ఇస్తాము సో ఇంతమంది ఎప్పి రావడం అనేది కూడా ఒక విశేషం అది సో ఇందులో మనకి అంటే ఈ తీసుకునే 126,728 మంది 11,158 గ్రామ సచివాలయాలు 3,786 వార్డ్ సెక్రటేరియట్స్లో వీరంతా పనిచేయబోతున్నారు 2nd అక్టోబర్ నుంచి వీరంతా పని ప్రారంభిస్తారు సో ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమంటే మనకి ఇవి ఈ 6 రోజుల పాటు నిర్వహించిన ఎగ్జామ్స్లో మొదటి రోజునే మనకి 15.5 లక్షల మంది ఎగ్జామ్ కోసం వాళ్ళు అప్లై చేసుకున్నారు అంటే మొదటి రోజు ఉదయం మనకి 4 పోస్టులు కలిపి ఒకే ఎగ్జామ్ జరిగింది అందులో 12.5 lakhs ఆఫ్టర్నూన్ అబౌట్ 3 lakhs బోత్ పుట్ టుగెదర్ 15.5 lakh పీపుల్ హ్యావ్ అటెండెడ్ ద ఎగ్జామ్ అందులో 93% అటెండెన్స్ వచ్చింది మొదటి రోజునే సో ఇందులో ఈ రకంగా జరిగిన ఈ ఎగ్జామినేషన్ సంబంధించి వచ్చిన ఈ ఓఎంఆర్స్ అన్నింటినీ స్కానింగ్ జరిపి వాటికి రిజల్ట్స్ ప్రాసెస్ చేసి మనం ఒక 1 week to 10 days బిఫోర్ 18th 19th బై బిఫోర్ 20th రిజల్ట్స్ విల్ బీ పబ్లిష్డ్ సో ఇందులో మనకి చూస్తే చాలా కొన్ని స్పెషల్ మెషర్స్ తీసుకోవడం జరిగింది అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఈజ్ 1 కేటగిరీ వేర్ దే రిక్వైర్ లాట్ ఆఫ్ అసిస్టెన్స్ సపోర్ట్ అవసరం పడుతుంది సో వారిని దృష్టిలో పెట్టుకుంటూ వారిని మరీ దూరాలు ఎక్కువ ప్రయాణం చేయాల్సిన అవసరం లేకుండా వారికి దగ్గరలో ఉన్న సెంటర్స్ ఇస్తూ వాళ్ళకి అవసరమైన వీల్ చైర్ అవసరం కావచ్చు లేకపోతే స్క్రైబ్ అవసరం కావచ్చు ఇవన్నింటినీ ముందే గుర్తించి వారందరికీ కూడా సకాలంలో తగిన సమయంలోనే వారికి ఆ హెల్ప్ ఇవ్వడం జరిగింది తర్వాత చాలా అంటే మనం ఇందులో ఈ ప్రాసెస్లో ఒక పర్టిక్యులర్ ఒక యునిక్ ఫీచర్ ఏమంటే క్యాండిడేట్ అంటే అప్లికెంట్ ఫ్రెండ్లీ అప్లికెంట్ సెంట్రిక్ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది చూస్తే అందులో సెంటర్స్ మనం క్లస్టరైజ్ చేసి ఏ క్లస్టర్ నుంచి ఒక 3-4 మండలాలు క్లస్టర్ చేసుకుని ఆ క్లస్టర్లో ఎంతమంది అప్లై చేశారు ఆ క్లస్టర్లో గల సెంటర్స్ ఎన్ని ఉన్నాయి ఆ సెంటర్లో ఉండి ఎన్ని సీట్స్ ఉన్నాయి అక్కడ ఎంతమందిని పంపించగలము అని చూసి ఏ క్యాండిడేట్ కూడా 40-50 కిలోమీటర్స్ కంటే ఎక్కువ ప్రయాణం చేయాల్సిన అవసరం లేకుండా ఇవ్వడం జరిగింది అయితే ఒక విషయంలో ఏమంటే వాడు ఉదయం మధ్యాహ్నం 2 ఎగ్జామ్స్ ఒకే వ్యక్తి రాస్తున్నప్పుడు మధ్యాహ్నం సెంటర్స్ తక్కువ ఉన్నాయి కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల వారికి మాత్రం కొంచెం ప్రయాణం చేయాల్సిన అవసరం వచ్చింది సో ముఖ్యంగా విమెన్ ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది పడతారు వారికి ఇబ్బంది కలగకూడదు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది పడతారు వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ట్రైబల్ ఏరియాస్ నుంచి ముందే వస్తారని చెప్పి వారి కోసము ఫ్రీ అకామిడేషను వాళ్ళకి ఫ్రీ లంచ్ ఆర్ డిన్నర్ కూడా ప్రొవైడ్ చేయమని చెప్పి కలెక్టర్స్కి చెప్పాము చాలా విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వీటిల్లో అవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు సో ఈ విధంగా అంటే ఈ నెంబర్ ఆఫ్ బస్సెస్ సో మనకి ట్రాన్స్పోర్టేషన్కి అవసరమని చెప్పి ఆర్టీసీతో కోఆర్డినేట్ చేసి ఏ మండల్ నుంచి ఏ పర్టికులర్ సెంటర్ ఏ మండల్ పాయింట్లో ఉన్న సెంటర్కి ఎంతమంది వెళ్తారు అనే వివరాలు వారికి ముందుగా ఇచ్చి ప్రతి దగ్గర స్పెషల్గా 500-600 బస్సెస్ వాళ్ళు స్పెషల్గా అరేంజ్ చేస్తున్నారు సో మొత్తం ఈ ప్రక్రియలో ఒక 6,000 పైన బస్సెస్ మనకి వారు ఉపయోగించడం జరిగింది
ప్రతి రైల్వే స్టేషను బస్ స్టాండ్స్లో హెల్ప్ డెస్క్లు పెట్టున్నాము, ప్రతి సిటీలో టౌన్లో కూడా వాళ్ళకి డైరెక్షనల్ బోర్డ్స్ పెట్టుండము, తర్వాత వాళ్ళకి వెబ్సైట్ ద్వారా వాళ్ళకి నో యువర్ సెంటర్ అని చెప్పి గూగుల్ మ్యాప్స్ ద్వారా వాళ్ళకి లొకేషనల్ అంటే డిజిటల్ బేస్డ్ లొకేషనల్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా వాళ్ళు ఫర్నిచర్ చిన్న చిన్న బేసిక్ ఇష్యూస్ అన్నింటినీ కూడా సాల్వ్ చేయడం జరిగింది. తర్వాత మనకి ఈ ఎగ్జామ్లో మనం ఓఎంఆర్ షీట్స్ 24 lakh ఓఎంఆర్ షీట్స్ ప్రింట్ చేస్తున్నాం, 22.78 lakh క్వశ్చన్ బుక్లెట్స్ ప్రింట్ చేస్తున్నాం. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ దిస్ ఇస్ హయ్యెస్ట్ అండ్ లార్జెస్ట్ కైండ్ ఆఫ్ యూనో యాక్టివిటీ. అండ్ సో వీటన్నిటిని కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా టైమ్లీ వాళ్ళకి సప్లై అంటే పంపిణీ చేయడము, డిస్ట్రిబ్యూట్ చేయడము, అక్కడికి చేరిన తర్వాత సఫిషియంట్ సెక్యూరిటీ స్ట్రాంగ్ రూమ్స్లో దగ్గర సెక్యూరిటీ రౌండ్ ద క్లాక్ స్ట్రాంగ్ రూమ్స్లో సెక్యూరిటీ పెట్టడమే కాకుండా అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి స్టేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ డిస్ట్రిక్ట్ కమాండ్ కంట్రోల్ సెంటర్స్లో వీటన్నిటిని రౌండ్ ద క్లాక్ మేము కూడా అబ్జర్వ్ చేస్తూ వచ్చాం. ఎక్కడ కూడా ఏ చిన్న ఒక దగ్గర ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్లో మేము కూర్చొని చూస్తున్నప్పుడు అక్కడ ఎక్కువసేపు ఎందుకైనా ఒక స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తుంటే కూడా ఫోన్ చేసి ఇమీడియట్గా ఎందుకు ఓపెన్ చేస్తున్నారు, ఏం పని జరుగుతుంది అక్కడ అనేది క్రాస్ చెక్ చేయడం కూడా జరిగింది. సో ఈ విధంగా మొత్తం ఇందులో ఈ ప్రక్రియలో 122,554 మంది చీఫ్ సూపరింటెండెంట్స్, సెంటర్ స్పెషల్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్, క్లస్టర్ స్పెషల్ ఆఫీసర్స్, ఇన్విజిలేటర్స్, హాల్ సూపరింటెండెంట్స్, ఈ వివిధ రకాల మనం యాక్టివిటీస్లో 122,000 మంది సిబ్బంది పాల్గొన్నారు. సో 1174 రూట్స్ ఏర్పాటు చేసి ఆ రూట్స్ ద్వారా మనం పంపిణీ చేయడం జరిగింది. అంటే ఇది ఆల్మోస్ట్ ఒక ఎలక్షన్ ఏ విధంగా చేస్తామో అదే విధమైన సిస్టమ్తో దీన్ని వర్కౌట్ చేయడం జరిగింది. అబౌట్ 1835 వెహికల్స్ హ్యావ్ బీన్ యూటిలైజ్డ్ ఫర్ ఆల్ దీస్ పర్పజెస్. సో ఇందులో మనకి ఇప్పుడు ఈ స్కానింగ్ అండ్ ఆల్ దీస్ యాక్టివిటీస్ టేకింగ్ ప్లేస్ అట్ ద స్టేట్ హెడ్ క్వార్టర్స్. దెన్ దీనికి సంబంధించి కొంతమంది కోర్టుకి వెళ్ళున్నారు, అయినప్పటికీ వాటిలో నిజానిజాలు కరెక్ట్గా కోర్టుకి తెలియజేసి దాని ద్వారా ఎటువంటి ఇబ్బందులు రాకుండా, అవాంతరాలు లేకుండా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో ఈ కీ ఇవ్వడము, కీలో అభ్యంతరాలు ఆల్మోస్ట్ ఫస్ట్ డే 4 noon ఈ 4 అంటే కేటగిరీ 1 ఎగ్జామ్కి 52,000 క్లోజ్ టు 53,000 మాకు అభ్యంతరాలు వచ్చాయి. అంటే ఒకే క్వశ్చన్కి 3,000-4,000 కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఒక 3 డేస్ కూర్చోబెట్టి ఎక్స్పర్ట్స్ని కూర్చోబెట్టి దాంతో అన్ని వెరిఫై చేసి ఫైనల్ కీ కూడా పబ్లిష్ చేయడం జరిగింది. సో ఇనీషియల్ కీ ఇవ్వడము, విదిన్ 3 డేస్ అబ్జెక్షన్స్ తీసుకోవడము, తర్వాత ఒక 1 or 2 డేస్ టైం తీసుకుని వాటి మీద అబ్జెక్షన్స్ అన్నింటినీ వాటిని స్టడీ చేసి ఎక్కడైతే కరెక్ట్ అబ్జెక్షన్స్ కరెక్ట్గా ఉన్నాయో వాటి ఆధారంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఫస్ట్ డే ఒక 2 questions అందరికీ మార్కులు ఇవ్వాలి, ఫస్ట్ డే ఆఫ్టర్నూన్ దానికి కూడా 2 questions అందరికీ మార్కులు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఎక్కడైనా చేంజ్ ఆఫ్ ఆన్సర్ ఉంటే కూడా వాటిని యాక్సెప్ట్ చేసి అది స్టూడెంట్స్ ఇచ్చినా లేకపోతే వేరియస్ ఎక్స్పర్ట్స్ వారు ఇచ్చిన కామెంట్స్ మేరకు చేంజ్ ఆఫ్ ఆన్సర్స్ కూడా మనము రికమెండ్ చేసి దాని ప్రకారము ఫైనల్కి తయారు చేయడం జరిగింది. సో ఈ విధంగా మొత్తం ఈ ప్రక్రియలో అంటే చాలామంది మాకు సహాయపడ్డారు. అంటే లాస్ట్ పర్సన్ అంటే ఎక్కడైతే ఈ పేపర్స్ పెద్ద పెద్ద ట్రంక్ బాక్సులు మోసే వ్యక్తి దగ్గర నుంచి హైయెస్ట్ లెవెల్ వరకు మాకు మీడియా అందరూ కూడా కోఆపరేట్ చేయడము, తర్వాత ఈ మొత్తం ఇంత పెద్ద ప్రక్రియని ఇంత పెద్ద వ్యవస్థని ఒకేసారి మూవ్ చేసి ఒక 10-15 రోజుల పాటు అందరినీ కూడా వీ హ్యాడ్ టు పుట్ దెమ్ ఆన్ టోస్, వీ మేడ్ దెమ్ రన్ ఆన్ టోస్, బట్ ఎవ్రీవన్ హ్యాస్ కోఆపరేటెడ్. సో ఐ థ్యాంక్ ఎవ్రీబడి, పర్టికులర్గా క్యాండిడేట్స్ కూడా చాలా కోఆపరేట్ చేసి, క్యాండిడేట్స్ చాలా చోట్ల కంప్లైంట్స్ చేస్తూ రకరకాల ఇబ్బందులు ఉన్నది లేనిది ఉండి చెప్పే పరిస్థితి ఉంటుంది. సో అటువంటిది ఏం లేకుండా కూడా క్యాండిడేట్స్ కూడా వారు ఒక సహృదయంతో ఈ చేసిన ఏర్పాట్లకి వారు యాక్సెప్ట్ చేస్తూ వారు పార్టిసిపేట్ చేయడము, అదేవిధంగా మీడియా వీటన్నిటిని ప్రాపర్గా మాకు ప్రొజెక్ట్ చేసి ఒక మంచి ఫీడ్బ్యాక్ ఇస్తూ టైమ్లీ వారు ఫీడ్బ్యాక్ ఇస్తూ సహాయపడ్డము. మా సిబ్బంది అంతా కూడా జిల్లా మండల స్థాయి సిబ్బంది, జిల్లా స్థాయి సిబ్బంది, రాష్ట్ర స్థాయి సిబ్బంది వీరంతా కూడా మాకు కోఆపరేట్ చేయడము, దానివల్ల ఈ పని సక్రమంగా పూర్తయిందని చెప్పి మేము భావిస్తున్నాం. అయితే ఇంకా కొంచెం పని ఉంది, ఆ పని వీ హ్యావ్ టు ఫైనలైజ్ ద రిజల్ట్ అండ్ గివ్ ద మెరిట్ లిస్ట్ టు ద డిస్ట్రిక్ట్స్, దట్ వీఆర్ డూయింగ్ ఎనీవే. సో ఐ థ్యాంక్ ఎవ్రీబడి టేకింగ్ దిస్ ఆపర్చునిటీ, థ్యాంక్ యూ సో మచ్. సో ఇన్ అడిషన్ టు మన ప్రిన్సిపల్ అడ్వైజర్ గారు, తర్వాత గిరిశంకర్ గారు చెప్పినటువంటి దానికి అదనంగా, మొట్టమొదట ఈ సచివాలయ వ్యవస్థ గ్రామ మరియు పట్టణ స్థాయిలో అనేటువంటిది మనకి 73-74 రాజ్యాంగాలను సవరణ అనుకరించి ఇంతవరకు మన భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో చాలా చోట్ల ఈ అధికార వికేంద్రీకరణకు సంబంధించి కొన్ని చర్యలు జరిగాయి, మహారాష్ట్ర, కర్ణాటక లాంటి చోట. కానీ పూర్తి స్థాయిలో ఉదాహరణకి 74వ
సవరణ ద్వారా 18 అంశాలు మున్సిపాలిటీలకు ఇవ్వటం జరిగింది. ఈ అంశాలన్నీ కూడా ప్రజలకు సేవలు అందించాలి అని అంటే పూర్తి స్థాయి సచివాలయం వార్డు లెవెల్లో ఉండాలనేటువంటిది మొట్టమొదట ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ద్వారా అమలు అవబోతుంది. దీనిలో ఈరోజు మీరందరూ కూడా చూశారు, మీరందరూ కూడా ఇంచుమించు మాలాగా భాగస్వాములాగా పనిచేశారు. ఈ అందరూ కూడా సమిష్టిగా వర్క్ చేయడం వల్ల ఇలాంటి ఒక గొప్ప టాస్క్ని ఈరోజు అకంప్లిష్ చేయగలిగాము. వాస్తవంగా చెప్పాలంటే మొట్టమొదట ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియచేయాలి. ఎందుకంటే ఒక నమ్మకంతో రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లోనే ఇంత హెర్క్యులియన్ టాస్క్ ఇన్సిడెంట్ ఫ్రీ ఫెయిర్గా ట్రాన్స్పరెంట్గా పీస్ఫుల్గా చేయాలి అని ఎలాంటి ఇంటర్ఫరెన్స్ లేకుండా ఇవ్వడం, అది ఈ వ్యవస్థ చేయగలదు అని రుజువు చేసుకునే అవకాశం మాకు ఇవ్వడం, ఎస్పెషల్లీ ఫోర్ ఆఫ్ అస్ ద్వివేది గారు, శ్యామలరావు గారు, గిరిజాశంకర్, మేము ఇది తీసుకుని చేసే ఒక అవకాశాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇచ్చింది. ఈరోజు అది మీ ద్వారా రుజువు అయిందని తెలియజేస్తూ, ప్రధానంగా దీనిలో ఈ ఇంత పెద్ద ఎత్తున జరిగిన ఈ కార్యక్రమంలో గమనించాల్సినటువంటిది నెంబర్స్ ఆల్రెడీ మీకు చెప్పారు, అంటే ఎన్ని లక్షల మంది వచ్చారు, ఎంత పేపర్ మేము వాడాము, ఎన్ని సెంటర్లు వాడాము, ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు అనేది. ఇది యూపీఎస్సీ స్థాయిలో, దేశ స్థాయిలో జరిగే పరీక్షల్లో కూడా 14 లక్షలకు మించి అప్లై చేసే వాళ్ళు ఉండరు, 7-8 లక్షలకు మించి హాజరయ్యేది ఉండదు. సాధారణంగా ఇలాంటి పెద్ద పరీక్షలన్నీ 50% హాజరే ఉంటుంది, బట్ ఇక్కడ మొదటి రోజు 93% వచ్చారు, మొత్తం యావరేజ్గా తీసుకుంటే 88% హాజరయ్యారు. ఒక టాస్క్ని అకంప్లిష్ చేయడానికి వితౌట్ ఎనీ ఇంటర్ఫరెన్స్ ఒక గోల్ సెట్ చేశారు సీఎం గారు. ఇది పూర్తిగా పారదర్శకంగా జరగాలి, ఎలాంటి అవకతవకలు కానీ పొరపాట్లు కానీ జరగకూడదు. సో అది మీరు చేయమని చెప్పేశారు. సో ఎప్పుడైతే ఏ రకమైనటువంటి ఇంటర్ఫరెన్స్ లేదో ఈ వ్యవస్థ పారదర్శకంగా ఎలా చేయగలదనేది మీరే మీ కళ్ళ ద్వారా చూశారు. అది ఒక గొప్ప అచీవ్మెంట్ ఈరోజు రాష్ట్రంలో అనేటువంటిది. మిగిలిన అంశాలన్నీ కూడా మీకు తెలుసు, 126,000 ఉద్యోగాలు ప్లస్ 8,000 లైన్మెన్లు కలిపితే 134 ఉన్నాయి. దానిలో అర్బన్లో మనకి 33,563 కేవలం పట్టణాల్లో నగరాల్లో నియమించబోతూ ఉన్నాము. ఆల్రెడీ 4,297 మంది ఉన్నవారిని సచివాలయాల్లోకి పెడతాము, వాళ్ళు కాకుండా అదనంగా 33,000 కొత్తగా తీసుకుంటున్నాము. సో దీని ద్వారా ఏమవుతుందంటే ప్రతి సచివాలయంలో కూడా 10 మంది పట్టణ స్థాయిలో ఉద్యోగులు ఉంటారు. ఈ సచివాలయాలు కూడా ఇంచుమించు ఇప్పుడున్నటువంటి వార్డులతో అనుసంధానం చేశాము. కొన్ని చోట్ల ఒక వార్డు పెద్ద వార్డు అయితే 2 సచివాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది, చిన్న వార్డులు అయితే 2 కలిపి ఒక సచివాలయం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ విధంగా మాకున్నటువంటి వార్డులకి ఇక్కడ ఉన్నటువంటి సచివాలయాలకి ఇంచుమించుగా మ్యాచ్ చేసి చేయడం జరిగింది. బట్ ఈరోజు ఈ ఇక్కడ కూర్చుని మాట్లాడటంలో కొన్ని ఉద్దేశం ఏంటంటే, ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రాము భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగనటువంటిది, ఒక ట్రాన్స్పరెంట్గా ఇన్సిడెంట్ ఫ్రీగా ఇలా చేయగలిగాము అని అంటే మొట్టమొదట ఇక్కడ ఉన్న పనిచేసే అధికారులకు ఉన్నటువంటి స్వేచ్ఛ, పొరపాట్లు జరగకుండా చేయాలి అని ఇంటర్ఫరెన్స్ ఇవ్వకుండా, ఎలాంటి ఇంటర్ఫరెన్స్ లేకుండా చేయడం, దీనికి చీఫ్ సెక్రటరీ గారు అలాగే ప్రిన్సిపల్ అడ్వైజర్ అజయ్ కలం గారు అన్ని డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేట్ చేయడానికి బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసి కలెక్టర్స్ తోటి రెగ్యులర్ కాన్ఫరెన్స్లు చేయడం ద్వారా జిల్లా స్థాయిలో కలెక్టర్స్ అందరూ మొత్తం అధికార యంత్రాంగాన్ని ఒక పద్ధతిలోకి తీసుకొచ్చి అందరిని ఇన్వాల్వ్ చేయడం ద్వారా, అలాగే అభ్యర్థులు కూడా సహకరించడం జరిగింది. దీనిలో జనరల్గా ఎక్కడ చిన్న ఇష్యూ అయినా చాలా కోర్టు కేసులు రావడం, చాలా కంప్లైంట్స్ రావడం, అది మీకు ఇంకా బాగా తెలుస్తుంది ఎక్కడెక్కడ ఏమి జరుగుతుంది, ఏం కంప్లైంట్స్ వచ్చాయనేది. బట్ ఇక్కడ చూస్తే 22.5 లక్షల మంది అప్లై చేస్తుంటే వచ్చిన కంప్లైంట్స్ 0.1% కూడా కాదు. ఎందుకు అనంటే మీరు గ్రహించవచ్చు, అంత ట్రాన్స్పరెంట్గా, అంత మెథడికల్గా, మెటిక్యులస్గా ప్లానింగ్ చేసి చేయడం జరిగింది. సో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ లాగా మన పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్ గారు ఎవ్రీ మైన్యూట్ పాయింట్ని కూడా కన్సిడరేషన్లో తీసుకుని చక్కగా ప్లాన్ చేయటం, దాన్ని ఎగ్జిక్యూషన్లో అందరం కలిసి చేయటం
అది కింది స్థాయి ముఠా మేస్త్రు దగ్గర నుంచి ప్రతి కలెక్టర్ స్థాయి వరకు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఇది జరిగింది. అందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ప్రెస్కి సంబంధించి అయితే చాలా థ్యాంక్స్ చెప్పాలి. అంటే ఈ ఆపరేషన్లో మనము లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అండ్ మీడియా నాలుగు అంగ భాగాలని మనం అనుకుంటాం, ఫోర్ పిల్లర్స్ అనుకుంటాం. బట్ ఐ కెన్ సీ ప్రౌడ్లీ ఆ ఫోర్త్ పిల్లర్ని ఈ ఆపరేషన్లో నేను చాలా క్లియర్గా చూడగలిగాను. ఎందుకంటే అంత రెస్పాన్సిబుల్గా ఈరోజు ప్రెస్ పనిచేసింది. డే వన్ నుంచి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అని అనౌన్స్ అయిన రోజు నుంచి కూడా ప్రతి అంశాన్ని చాలా అప్ టు డేట్గా ఉన్నారు. మీరు ప్రతి జీవోలో ఉన్న ప్రతి లైన్కి అప్ టు డేట్గా ఉన్నారు. తర్వాత వాళ్ళు పరీక్షలు ప్రిపేర్ అవ్వడానికి నిరుద్యోగుల మీద ఉన్నటువంటి ఒక సామాజిక బాధ్యతగా ప్రతి పేపరు కూడా ఆ నిరుద్యోగుల్ని గైడ్ చేయడానికి చాలా అంశాలు పబ్లిష్ చేశారు, మెటీరియల్ పబ్లిష్ చేశారు. తర్వాత వాళ్ళు ఎగ్జామినేషన్ వెళ్ళడానికి మేము చేసిన ప్రతి ఏర్పాటుని కూడా చాలా సవివరంగా పేపర్ ద్వారా, మీడియా టీవీల ద్వారా కూడా తెలియజేశారు. ఆ రకమైనటువంటి కోఆపరేషన్ ఉంది కాబట్టే ఇంత గ్రాండ్ సక్సెస్ ఈరోజు, అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశించిన స్థాయిలో ఒక ఇన్సిడెంట్ ఫ్రీ ట్రాన్స్పరెంట్ యాక్టివిటీ ఈ రాష్ట్రంలో మొట్టమొదటి ప్రెస్టీజియస్ యాక్టివిటీ చేయగలిగిందని అనుకుంటున్నాము. ఇక మిగిలినటువంటి రిజల్ట్ డిక్లరేషన్ కానీ అవి కానీ ఆల్రెడీ చెప్పినట్టుగా 20th లోపు చేయాలి. వాస్తవంగా ఇప్పుడు ఈ ఓఎంఆర్ షీట్స్ స్కానింగ్ చేస్తూ ఉన్నాము. నిన్నటికి అప్డేట్ అయింది, అంటే 1వ తేదీ జరిగిన ఎగ్జాము లక్షల మందివి నిన్నటి రోజుకి ఈక్వలైజ్ చేసి ఈరోజు 8వ తేదీది ఎగ్జామ్ది చేస్తున్నాము. అది ఎలా చేయగలిగామంటే, అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో కూడా జరగనటువంటివి చెప్తున్నాను మీకు. 8 అవర్స్ షిఫ్ట్ పెట్టి మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ నైట్ 8 వరకు ఒక షిఫ్ట్, మళ్ళీ నైట్ 8 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఒక షిఫ్ట్, అలా 2 షిఫ్ట్స్ పెట్టి ఈచ్ షిఫ్ట్లో ఇంచుమించు 50 మంది ఎంప్లాయీస్, దెన్ స్కానింగ్ చేసేవాళ్ళు వీళ్ళందరూ ఉండి ఒక్కొక్క రోజు 350,000 ఓఎంఆర్ షీట్స్ మేము స్కానింగ్ చేయగలిగాము. సో ఆ విధంగా చేయగలిగాం కాబట్టే 7 రోజుల వ్యవధిలోనే మొత్తం 21 లక్షలు కూడా స్కానింగ్ చేశాం. సో ఈ స్కానింగ్ అయిన తర్వాత ఇంతవరకు, అంటే ఇప్పుడు కీ ఫైనలైజ్ చేసి అప్పుడు ఆ కీని వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్కి అప్లై చేయడం జరుగుతుంది. అది అప్లై చేసిన తర్వాత స్టేట్ వైడ్ ర్యాంకింగ్ లిస్టులు రిలీజ్ చేస్తాము వాళ్ళ మార్క్స్తో పాటు. సో దట్, అంటే ట్రాన్స్పరెన్సీ అనేది చాలా చోట్ల బయట వదంతులు వస్తున్నాయి, ఎవరినో కలిస్తే ఉద్యోగం వస్తుంది, ఎవరికో డబ్బులు ఇస్తే ఉద్యోగం వస్తుంది, అది లేదు. పూర్తిగా ఈ పరీక్షల్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే ఉద్యోగాలు వస్తాయి. అందుకనే అపీర్ అయినటువంటి అభ్యర్థులు అందరి మార్క్స్, వాళ్ళకి వచ్చినటువంటి ర్యాంక్, ఇవి రెండు కూడా మేము రిజల్ట్ డిక్లేర్ చేసినప్పుడు పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో దట్ ఎవరికి ఎక్కడుంది ఏమిటి అనేటువంటి తెలుస్తుంది. ఇప్పటికే వాళ్ళకి తెలుసు ఎన్ని మార్కులు వస్తాయో ప్రతి క్యాండిడేట్కి కూడా, బట్ ఫైనల్కి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి తెలుస్తుంది. సో అది వాళ్ళ చేతిలోనే ఉంది, ఒక ఓఎంఆర్ షీట్ కాపీ కూడా అభ్యర్థుల చేతిలో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా జరగడానికి తీసుకున్నటువంటి మెజర్స్. సో ఈ సందర్భంలో అధికార యంత్రాంగంలో మా పైన ఉన్నటువంటి అధికారులు, గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే ప్రెస్, మరి ముఖ్యంగా అభ్యర్థులు, ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఆల్రెడీ అన్ని విషయాలు ఇప్పటివరకే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎగ్జాము ఫేర్గా ట్రాన్స్పరెంట్గా జరిగింది, దాని మీద ఎవరికి డౌట్ లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు ఏ ప్రెస్ కానీ, ఏ మీడియా కానీ, ఏ ట్విట్టరు, ఏ ఫేస్బుక్ ఎక్కడ ఇలాంటి ఏ కంప్లైంట్ రాలేదు. ఒకటే కొన్ని మీడియా ఛానల్స్లో, పేపర్లో కంప్లైంట్ ఏం వచ్చిందంటే కొద్దిగా పేపర్ టఫ్ వచ్చింది. సో దానికి ఒక సో అది దాట్ ఆల్సో ఐ వాంట్ టు క్లారిఫై. ఎందుకంటే మేము ఒక మోడల్, అంటే ఏపీఎస్సీ వాళ్ళు కూడా అదే ఫాలో చేస్తారు, ఒక స్టాండర్డ్ ఫిక్స్ చేస్తాము. గ్రాడ్యుయేషన్ ఉంది అనుకోండి, లేకపోతే వాట్ ఎవర్ ఇస్ ది క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్, ఆ స్టాండర్డ్ చూసుకొని దెన్ 25% ఆఫ్ ది క్వశ్చన్స్ ఇన్ ది పేపర్ విల్ బి వెరీ టఫ్, 25% విల్ బి వెరీ ఈజీ అండ్ 50% విల్ బి ఏవరేజ్. సో ఆ విధంగా ఈ క్వశ్చన్ పేపర్ కూడా సెటర్స్కి మేము చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో 25% డెఫినెట్లీ టఫ్గా ఉంటాయి క్వశ్చన్స్, దట్ విల్ బి వెరీ ఫర్ వెరీ బ్రిలియంట్ స్టూడెంట్స్, ఎవరు బాగా చదువుకొని వస్తారు అట్లాంటి వాళ్ళకి. సో అంటే నేనేమనుకుంటున్నానంటే, ఆల్రెడీ చెప్పారు ఇంతకుముందు, దిస్ ఇస్ అ హిస్టోరిక్ ఈవెంట్ అండి. ఎందుకంటే ఇప్పటివరకు ఎక్కడైనా ఇలాంటివి జరగలేదు, అంటే ఇన్ని సంఖ్యలో ఉద్యోగాలు ఇవ్వడం కానీ, ఈ విధంగా ఇంత షార్ట్ టైంలో ఇంత సిస్టమేటిక్గా ప్రిపరేషన్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కానీ,
ఇప్పుడు మేము రిజల్ట్ కూడా డిక్లేర్ ఎంత త్వరగా చేస్తున్నామంటే మీరు చూసుకుంటారు. ఇప్పుడు ఆల్రెడీ విజయ్ చెప్పారు, ఆల్రెడీ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ది ఓఎంఆర్ షీట్స్ హ్యావ్ బిన్ స్కాన్డ్ ఆల్రెడీ. సో నెక్స్ట్ వన్ వీక్ 10 డేస్ లోపల మేము రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేయబోతున్నాము, అండ్ అది కూడా విత్ ఫుల్ ట్రాన్స్పరెన్సీ. ఎందుకంటే ఆల్రెడీ ఓఎంఆర్ షీట్స్ కాపీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది క్యాండిడేట్స్కి. ఇన్ఫ్యాక్ట్ ఇన్ వన్ ఆర్ టూ మోర్ ఇంకా విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఏమిటంటే ఈ జస్ట్ టు ఇన్ష్యూర్ ఫేర్నెస్ అండ్ ట్రాన్స్పరెన్సీ వీ హ్యావ్ ఆల్సో రెండమైజ్ ది క్యాండిడేట్స్ అండి. ఎందుకంటే యూజువల్గా ఏముందంటే ఆ క్యాండిడేట్స్ దగ్గర ఉన్న సెంటర్కి పంపిస్తాం, అది కాకుండా వాళ్ళకి ఒక చోటు నుంచి వేరే చోటుకి పంపించడం జరిగింది. అదేవిధంగా ఒకే ప్లేస్లో కొంతమంది క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి డిఫరెంట్ సెంటర్స్కి, సో దాట్ దేర్ కెన్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ సెట్టింగ్. సేమ్ థింగ్ ఇన్విజిలేటర్స్ కూడా రెండమైజ్ చేయడం జరిగింది. సో కొన్ని సెంటర్స్లో వీడియో కెమెరాలు, సీసీటీవీ కెమెరాలు అది కూడా కలెక్టర్స్ చెప్పాం, వాళ్ళు కూడా పెట్టారు. ఇప్పుడు ఆ ఎగ్జామ్ అంటే మేము కీప్ ఆల్రెడీ ఇనిషియల్కి పబ్లిష్ చేసాము, కొన్ని సబ్జెక్ట్స్కి ఫైనల్కి కూడా పబ్లిష్ చేయడం జరిగింది కొన్ని ఎగ్జామ్స్కి, అది మిగతా కూడా చేస్తాం. అదేవిధంగా ఇంతకుముందు చెప్పారు రిజల్ట్స్ కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళు మార్క్స్ ఎన్ని వచ్చాయి, వాళ్ళకి మెరిట్ లిస్ట్లో నెంబర్ ఉందా లేదా, ర్యాంక్ ఏముంది అది కూడా మరి ఫేర్గా వెబ్సైట్లో డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఐ జస్ట్ వాంట్ టు సే, దిస్ ఈజ్ అ హిస్టోరిక్ ఈవెంట్. ఈ విధంగా ఎక్కడైనా జరగలేదు. ఈ విధంగా చేయడానికి మాకు ఎందుకంటే చాలా దీంట్లో హార్డ్ వర్క్, చాలా సిస్టమేటిక్గా ప్లాన్డ్గా ఒక మెటికులస్గా రైట్ ఫ్రామ్ కింద లెవెల్ నుంచి పై వరకు చేయడం జరిగింది. దీంట్లో మాకు కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా, అది కూడా నేను చెప్పాలనుకుంటున్నాను, మాకు సహాయ సహకారం అందించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపిఎస్సి, దే హ్యావ్ ఆల్సో హెల్ప్డ్ అస్ ఇన్ అ వే. దెన్ ఎస్సీఆర్టీ, దెన్ ఏపీపిఎఫ్ఎస్ఎస్, అదేవిధంగా కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ డాటా టెక్. ఈ విధంగా కొన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే ఆల్ ఆఫ్ అస్ పుట్ టుగెదర్, ఐ మీన్ దీస్ ఆర్గనైజేషన్స్ ప్లస్ రైట్ ఫ్రామ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కింద నుంచి కలెక్టర్ వరకు, కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక టీము, అదేవిధంగా ఇక్కడ మన సీఎం గారు లీడర్షిప్లో మనమందరూ ఇది మరి కరెక్ట్గా కండక్ట్ చేయగలిగాము. సో నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీ అందరూ ఎక్కువస్తారు, దానికి ఏం డౌట్ లేదు, టోటల్ ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఎగ్జామ్స్ మరి జరిగినాయి ఇప్పటివరకు. ఫర్దర్ కూడా అంటే రిజల్ట్ డిక్లరేషన్ తర్వాత వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడము, కౌన్సిలింగ్ చేయడము, అవన్నీ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్స్లో వాళ్ళు కలెక్టర్స్ చేస్తారు. సో టోటల్ ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్గా ఇది మేము చేయబోతున్నాము, ఇప్పటివరకు చేశాము, అది నేను చెప్పాలనుకున్నాను. దీంట్లో సహకరించిన ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. దీస్ ఆర్ డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్ట్. సో డిఎస్సి ద్వారా చేయడం జరుగుతూ ఉంది. అట్ ఏ స్టేట్ లెవెల్ వీ హ్యావ్ facilitated the DSC in organizing the examination because the volumes are very large. So the merit list will be 80% insider category and 20% open category. Aa vidhanga merit list tayar cheyadam jarugutundi. Merit list tayar chesi districts ki district variga, not only district variga, post variga kuda ivadam jarugutundi. Post lo kuda prati category variga SCs, STs, BCs. సో ఆ విధంగా అంటే ప్రతి కేటగిరీ వారిగా, ప్రతి పోస్ట్ వారిగా, ప్రతి డిస్ట్రిక్ట్ వారిగా మెరిట్ లిస్ట్ తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నో, 15 డేస్ ట్రైనింగ్ ఇప్పుడు మేము ఇవ్వలేము, ఎందుకంటే మాకు అంత టైం లేదు. మీ మట్ బి సీయింగ్ దాట్, బట్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు గివ్ 2 డేస్ ఓరియంటేషన్ ట్రైనింగ్. మాకు ఆలోచన ఏముందంటే 31st అండ్ ఫస్ట్ 2 డేస్ ఓరియంటేషన్ ట్రైనింగ్ ఇచ్చి మేము సెకండ్ నాడు వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాము జాయిన్ అవ్వమని. ఆ సబ్సీక్వెంట్ ట్రైనింగ్, ఎందుకంటే వాట్ వీఆర్ ప్లానింగ్ ట్రైనింగ్స్ ఆల్సో చాలా డీటెయిల్స్గా ట్రైనింగ్ మాడ్యూల్స్ మేము ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ మరి చాలా డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్స్తో మేము మీటింగ్ చేయడము, వాళ్ళకి ట్రైనింగ్ మాడ్యూల్స్ తయారు చేయడము, అది ట్రైనింగ్ యాక్షన్ ప్లాన్ తయారు మరి వాళ్ళు చేశారు. సో సబ్సీక్వెంట్గా ఫౌండేషన్ ట్రైనింగ్ లాంటి మేము 1 వీక్ ట్రైనింగ్, ఒక జనరల్ ట్రైనింగ్ ఇస్తాము. అదేవిధంగా కన్సర్న్ డిపార్ట్మెంట్ వారిగా కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. కాదు, ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత దెర్ ఆర్ 2 కైండ్స్ ఆఫ్ ట్రైనింగ్ అండి. 1, జనరల్ ట్రైనింగ్ విచ్ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ ఆర్ మున్సిపల్ డిపార్ట్మెంట్ విల్ గివ్ ఫర్ ఆల్ ది క్యాండిడేట్స్ అండి. దాని తర్వాత ఆ డిపార్ట్మెంట్ స్పెసిఫిక్ ట్రైనింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమల్ హస్బెండ్రీకి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. హెల్త్ వాళ్ళు ఉన్నారు, హెల్త్ వాళ్ళు ఇస్తారు. అదేవిధంగా పోలీస్ వాళ్ళు ఉన్నారు, సో ప్రతి డిపార్ట్మెంట్ పరంగా కూడా వాళ్ళు ఒక ట్రైనింగ్ మాడ్యూల్స్ తయారు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తున్నారు, పోలీస్ వాళ్ళు 1 మంత్ ట్రైనింగ్ మాడ్యూల్ తయారు చేశారు. సో వాళ్ళు బ్యాచెస్లో, ఫేజెస్లో వాళ్ళు అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ దాని కొంత టైం పడుతుంది, 3 మంత్స్ 4 మంత్స్ టైం పడవచ్చు. నో, అది కాదు, మేము మినిమం కట్ ఆఫ్ పెట్టాము, అది మీకు ఆల్రెడీ తెలుసు. క్వాలిఫయింగ్ మార్క్స్ పెట్టాము. క్వాలిఫయింగ్ మార్క్స్ ఎవరు వాళ్ళు దాటితే వాళ్ళకి డెఫినెట్గా ఉద్యోగం వచ్చేస్తుంది, మీకు తెలుసు, బికాజ్ తక్కువ మంది క్యాండిడేట్స్ ఉన్నారు. బట్ మరీ క్వాలిఫయింగ్ మార్క్సే వాళ్ళు మరి పాస్ కాకపోతే డెఫినెట్గా అట్లాంటి వాళ్ళకి
డెఫినెట్లీ వేకెన్సీస్ ఎక్కడైనా ఉంటాయి, రీనోటిఫై చేస్తూనే ఉండాలి. అది నాట్ ఓన్లీ ఇన్ దిస్, ఈవెన్ వాలంటీర్స్ ఆల్సో కొన్ని ఖాళీలు ఉన్నాయి, అది కూడా తర్వాత రీనోటిఫై చేస్తాం. దానికి మేము సైమల్టేనియస్గా మేము చేస్తున్నాము. ఆల్రెడీ మీకు తెలుసు చాలా చోట్ల గ్రామ పంచాయత్ బిల్డింగ్స్ ఉన్నాయి, అక్కడ మేము సచివాలయాలు ఓపెన్ చేస్తాం. ఇప్పుడు ఎక్కడ బిల్డింగ్స్ లేవు అక్కడ మేము ఆల్రెడీ చూడమని చెప్పాము, ఆల్రెడీ వాళ్ళు చూస్తున్నారు. గవర్నమెంట్ బిల్డింగ్ కానీ ప్రైవేట్ బిల్డింగ్ తీసుకోవాలి. సో అన్ని చోట్ల మేము డెఫినెట్గా 2 అక్టోబర్ నుంచి రన్ చేస్తున్నాము. ఓన్లీ థింగ్ ఈజ్ ఎస్, కొన్ని చోట్ల న్యూ బిల్డింగ్స్ సుమారుగా 1500 మేము ఐడెంటిఫై చేసి ఉన్నాం, అక్కడ న్యూ బిల్డింగ్స్ కట్టాలి. దానికి ఒక టైప్ డిజైన్ తయారు చేయడం జరిగింది, అది కూడా మేము శాంక్షన్ చేసి సబ్సిక్వెంట్లీ కట్టడం మొదలు పెడతాం. లేదు నో, సి ది థింగ్ ఈజ్ దేర్ ఆర్ 2 థింగ్స్ వీఆర్ డూయింగ్. 1, ఎడిషన్ ఇన్ ది ఎగ్జిస్టింగ్. అనదర్ థింగ్ ఈజ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ బిల్డింగ్. సో ఎడిషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము క్యాలిక్యులేట్ చేసాము సుమారుగా మా టైప్ డిజైన్లో ఏముందంటే సుమారుగా 3000 SFT స్పేస్ ఉంటే అది సక్రమంగా మేము నడిపించవచ్చు. నౌ ఎక్కడైనా చిన్న పంచాయత్ గ్రామ పంచాయత్ బిల్డింగ్స్ అన్ని చోట్ల అంతా స్పేస్ ఉండదు, అక్కడ మేము పక్కనే మరి మీటింగ్ హాల్ కానీ లేకపోతే ఫస్ట్ ఫ్లోర్లో అవకాశం ఉంటే ఫస్ట్ ఫ్లోర్లో. సో ఆల్రెడీ మా ఇంజనీర్స్ దానికి ఎస్టిమేట్ తయారు చేస్తున్నారు. సో అది చేయడం జరుగుతుంది, ఎక్స్టెన్షన్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ ప్లస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది న్యూ బిల్డింగ్స్ వేర్ ఎవర్ బిల్డింగ్స్ ఆర్ నాట్ అవైలబుల్. బోత్ థింగ్స్ వీఆర్ టేకింగ్ సైమల్టేనియస్లీ. ఎస్, నో నో, దట్ అది మేము వెయిట్ చేస్తామండి, వెయిట్ చేసే మెరిట్ లిస్ట్ తయారు చేస్తాం. బికాస్ ఏముందంటే కొన్ని కేటగిరీస్కి పెట్టేసి పెట్టాం, అన్నిటికి పెట్టలేదు. ఎక్కడెక్కడ వాళ్ళు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్లు ఉన్నారు వాళ్ళకి సెపరేట్గా కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెయిటేజ్ మార్క్స్ తయారు చేస్తున్నారు, ఆ లిస్ట్ మాకు ఇస్తారు. ఈ రిటర్న్ మార్క్స్ ప్లస్ వెయిటేజ్ మార్క్స్ కలిపి దెన్ ది క్వాలిఫయింగ్ విల్ బి డిసైడెడ్. ఇప్పుడు 40 అంటే టోటల్ మార్క్స్, ఇప్పుడు వాళ్ళకి వెయిటేజ్ ఇస్తున్నాము కాబట్టి వెయిటేజ్తో కలిపి 40 రావాలి. దట్ ఈస్ ది థింగ్. నో, నోటిఫికేషన్లు అట్లాంటి లేదు కదా, మీరు చూస్తున్నారు కదా, నోటిఫికేషన్ మీరు లేదు అది. ఎందుకో మూడు ఉంటాయి, మూడు సెక్రటరేట్ ఉంటాయి, మూడు సెక్రటరేట్స్ ఉంటాయి. ప్రతి సెక్రటరీకి ఒక సెక్రటరీ ఉంటారు, దాంట్లో ఇన్ఛార్జ్ ఏమిటి? వాట్ డూ మీన్ బై ఇన్ఛార్జ్? ఆ సర్పంచ్కి ఎవరు రిపోర్ట్ చేస్తారా? నో నో, ఇప్పుడు పంచాయత్ ఈజ్ ది యూనిట్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్. కొన్ని పంచాయత్స్లో 2-3 ఉంటాయి సెక్రటరీట్స్, కొన్ని 2-3 పంచాయతీకి ఒక సెక్రటరీ ఉంటుంది, అర్థమైందా? సో అది మ్యాపింగ్ అంటే ఆ విధంగా, బికాస్ ఈ 2000 పాపులేషన్ ఇస్ ది క్రైటీరియా ఫర్ సెక్రటేరియట్. అదేవిధంగా అది పంచాయతీస్ ఇప్పుడు మాకు, బట్ నంబర్ ఇంచుమించు ఆల్మోస్ట్ సేమ్గానే ఉంది. 13000 పంచాయతీస్ ఉంటే సుమారుగా 11000 మేము సెక్రటరీట్స్ పెట్టాం. సో రఫ్లీ 70% మ్యాచింగ్ ఉంటుంది, 30%లో ఇలాంటి డిఫరెన్సెస్ ఉంటాయి. ఓవరాల్ ఇంటర్వ్యూ లేదండి, మీరు చెప్పారు కదా ఇంతకుముందే, మీరు అందరూ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. కొన్ని పేపర్స్ వాళ్ళు రాస్తున్నారు ఓవరాల్ ఇంటర్వ్యూ ఉంది ఇది లేదు, మేము పదే చెప్తున్నాము దెర్ ఇస్ నో ఇంటర్వ్యూ. కౌన్సిలింగ్ అంటే ఎవరు మెరిట్, ఎక్కడే పోస్టింగ్ వాళ్ళు కలెక్టర్స్ కౌన్సిలింగ్ చేస్తారు కదండి ఆ జిల్లాలో. అది అంటే ఇప్పుడు ఈ రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత ప్రాసెస్ ఏంటంటే, సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ని సార్ చెప్పినట్టు క్యాటగిరీ వైజ్ సర్వీస్ వైజ్ లిస్టులు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ పంపడం జరుగుతుంది. వాళ్ళు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయాలి. సో ఇప్పుడు వాళ్ళు మేము అప్లికేషన్లు ఎక్కడ కూడా సర్టిఫికేట్స్ తీసుకోలేదు. ఎందువల్ల అంటే వాళ్ళు ఇచ్చిన డేటాని మేము నిజమని నమ్మాము, అంటే ఆ స్థాయికి వచ్చిన వాళ్ళు తప్పు చేయరు అనేటువంటి భావంతో. సో వాళ్ళు ఏదైతే ఇస్తారో దాని ప్రకారంగా అక్కడ వెరిఫై చేస్తారు. అలా వెరిఫికేషన్ చేసే క్రమంలో ఏమైనా తేడాలు ఉంటే అప్పుడు వాళ్ళు కాకుండా తర్వాత వాళ్ళకి ఇవ్వడం కోసం ఈ ప్రాసెస్ జరుగుద్ది. అంతే తప్ప ఇంటర్వ్యూ లేదు, కౌన్సిలింగ్ అంటే ఇలాంటి కౌన్సిలింగ్ కాదు. అది కేవలం వెరిఫై చేసి జాబ్ ఇచ్చేయటమే, మార్క్స్ ఉంటే జాబ్ ఇచ్చేయటమే. ఏమండి ఏమండి మళ్ళీ ఎగ్జిస్టింగ్ పంచాయత్ సెక్రటరీ సార్ సార్ చెప్తారు కన్సెప్ట్
పంచాయతీ సెక్రటరీ ఆల్రెడీ ఉంటే అక్కడ ఇంకో సెక్రటరీని ఎందుకు వేస్తారండి, వేయరు కదా. ఇప్పుడు మనం ఫిల్అప్ చేసేటప్పుడు దే హ్యావ్ టేకెన్ ద వేకెన్సీస్, ఆ పొజిషన్ తీసుకునే నోటిఫై చేశారు పోస్టులు. ఆల్రెడీ ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ ఒక చోట ఉంటే రెగ్యులర్గా ఎక్కడన్నా, ఇంకా కొత్త అతను అక్కడ వేయరు కదా, ఆ గ్రామంలో వేయరు. సో పోస్టింగ్స్ ఇచ్చేటప్పుడు దే ఎన్ష్యూర్ దట్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్ దేర్ విల్ బి ఓన్లీ వన్ ఎంప్లాయీ దేర్. దానిలో పంచాయత్ సెక్రటరీ, అదే పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ విల్ బి ద కోఆర్డినేటర్ ఆర్ కన్వీనర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బికాస్ దీస్ ఆర్ లోకల్ గవర్నమెంట్స్. వీళ్ళు వేరియస్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన వారైనా కూడా అల్టిమేట్గా దే ఆర్ ది ఎంప్లాయీస్ ఆఫ్ ద లోకల్ గవర్నమెంట్ 73-74th అమెండ్మెంట్ ప్రకారము. సో ది పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు కోఆర్డినేట్, హ్యాస్ టు కన్వీన్. లేదండి, అవన్నీ క్యాడర్ ఆల్రెడీ ఆ డిపార్ట్మెంట్స్ ఏవైతే పోస్టులు శాంక్షన్ చేసినప్పుడు దే వర్క్డ్ ఆన్ ఇట్, ఇట్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ ది క్యాడర్. వాళ్ళకి తర్వాత ప్రమోషన్లు ఉంటాయి, ట్రాన్స్ఫర్లు ఉంటాయి, అవన్నీ కూడా ఉంటాయి. అది ఇట్స్ ఎ పొలిటికల్ డెసిషన్ కదా, మాకు తెలియదు ఇంకా. ఒక 20,000 మంది ఉన్నారు, 26,000 ఉన్నారు వాలంటీర్స్. అంటే రూరల్లో అయితే ఒక 8,000 ఉన్నాయి, అంటే 1.93 lakh మేము ఐడెంటిఫై చేసాము. అంటే 50 households చొప్పున వాలంటీర్స్ ఎంతమంది అవసరము అన్నది. ఆ 1.93 lakh 1.85 మాకు ఆల్రెడీ రిపోర్ట్ చేస్తున్నారు. సో కొద్దిమంది అంటే వాళ్ళు కూడా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. ఈ ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామ్స్లో చాలామంది ఒక 40-50% వాళ్ళు కూడా రాస్తున్నారు. సో అందువల్ల మీకు అక్కడ గ్రామంలో కొద్దిగా కనిపించకపోయి ఉండొచ్చేమో కానీ, బట్ వాళ్ళందరూ కూడా ఆల్రెడీ మాకు వాళ్ళ విల్లింగ్నెస్ ఇచ్చి 1.85 lakh పీపుల్ హ్యావ్ ఆల్రెడీ దే హ్యావ్ జాయిన్డ్ ఇన్ దేర్ డ్యూటీస్. అర్బన్ సార్ చెప్తాడు నేను. అర్బన్లో వాలంటీర్స్ 71,499 మంది రావాలి, అయితే మాకు 58,200 వచ్చారు. సో ఇంచుమించు 12,500 వరకు వేకెన్సీస్ ఉన్నాయి. ఈ రూరల్ అర్బన్ కలిపి మేము 2 October తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తాం. ఎందుకు అని అంటే చాలామంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. సో ఇందులో ఎవరు సెలెక్ట్ అవుతున్నారో చూసుకుని అప్పుడు రీనోటిఫికేషన్ ఇచ్చి ఇంచుమించు ఒక 25,000 సెకండ్ రౌండ్ టేకప్ చేస్తాం. అంటే ఈ పర్టికులర్ క్యాడర్ సొంత గ్రామంలో పనిచేయకూడదని లేదు, బట్ దాని గురించి ఇంతవరకు మేము కూడా నిర్ణయం తీసుకోలేదు. ఈ సెలక్షన్స్ అయిపోయేటప్పటికీ ఈ పోస్టింగ్స్ వాటిని గురించి సొంత ఊర్లో వేయొచ్చా వేయకూడదా అది దాని మీద ఒక నిర్ణయం తీసుకుని గైడ్ లైన్స్ తయారు చేస్తాం. థ్యాంక్ యూ. తెలీదు, మేము టీవీలు చూడం కదా, మాకు తెలియదు అన్నమాట. తెలుసు మీ సేవ మీద ఏమి డిస్కషన్ ఏమిటంటే మల్టిపుల్ ఛానల్స్. ఇప్పుడు మీ సేవ ఇస్ వన్ ఛానల్, గ్రామ సచివాలయం మే యాక్ట్ ఇస్ అనదర్ ఛానల్ టు గెట్ ద సర్టిఫికేట్స్. అలా అని చెప్పి మీ సేవ ఏమి క్లోజ్ చేసేది అటువంటిది ఐడియా ఏమి లేదు. ఎవరైనా అనుకుంటే సంబడీస్ యూనో కాదు, అది వాళ్ళకి ఉన్న డౌట్ ఏదైనా ఉంటే వాళ్ళు వచ్చి అడగచ్చు. అంటే అందులో వాళ్ళకి వాళ్ళకు ఏదో ఒక అపోహతో వాళ్ళు ఏదో వాళ్ళు ఒక డౌట్ పెట్టుకుంటే దెన్ యూ హ్యావ్ టు క్లారిఫై దెమ్. దెర్ ఇస్ నో సచ్ ఆర్డర్ గివెన్ టు దెమ్ ఫర్ క్లోజర్.